ఆదివారం రోజు ఒక డబుల్ మర్డర్ అయింది. ఇది క్రైమ్ నెంబర్ 475/2022 అండర్ సెక్షన్ 302 ఐపీసీ కింద వెదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నియర్ తెలుగుగంగ కాలనీ దగ్గర జరిగింది. ఇది దాని గురించి విఆర్ హియర్ టు డిస్కస్ దోస్ డీటెయిల్స్ అండ్ చనిపోయిన వాళ్ళు ఆకుల రమణారెడ్డి అనేసి ఇతను ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఫ్రమ్ టీచర్స్ కాలనీ నివాసి అండ్ ముస్లిం శ్రీకాంత్ 35 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇతను పొదల్పూర్ రోడ్లో నిర్మలా నగర్లో ఉండే అతను. ఈ బిలాంగ్స్ టు ఎస్సీ బై క్యాస్ట్ సో దిస్ క్రైమ్ ఈజ్ ఆల్సో అన్ ఎస్సీ ఎస్టీ క్రైమ్ కింద రిజిస్టర్ చేయబడింది 302 ఐపీసీ అండ్ 325 ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్. ఈ రమణారెడ్డి అండ్ శ్రీకాంత్ ఇద్దరు కూడా ఒకటే చోట పనిచేస్తుంటా ఉంటారు. రమణారెడ్డి బేల్దారి మేస్త్రిలాగా అండ్ శ్రీకాంత్ అతని దగ్గర కూలి పని చేసుకుంటారు, సెంట్రింగ్ అని కూలి పని. వాళ్ళు ఈ ఎక్కడైతే తెలుగంగ రోడ్డు దగ్గర జరిగిందో దాని దగ్గరలో ఉన్న వైన్ షాప్కి రెగ్యులర్గా రావడము, మందు కొనుక్కొని తాగడం ఇట్లాంటిది వాళ్ళకి హ్యాబిచువల్ బిహేవియర్ ఎవ్రీ డే టు డే చేస్తూ వారం రోజు రాత్రి కూడా వీళ్ళు ఇలాగే అక్కడ మందు కొనుక్కొని తాగిన టైంలో ఈ రఫీ అనేసి షేక్ రఫీ సన్ ఆఫ్ ఇస్మాయిల్ హీస్ 36 ఇయర్స్ ఓల్డ్ చవటమిట్ట కాలనీ కొత్తూరు పొదపూర్ రోడ్ నెల్లూరు టౌన్లో నివాసి అతను. అతను కూడా శనివారం రోజు అదే మందు షాప్కి వైన్ మందు కొనుక్కోవడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ టైంకి కరెక్ట్గా షాప్స్ క్లోజ్ చేసే టైంలో ఇతను నాకు ఇంకా మందు కావాలి అని అడగడము, షాప్ అతను ఇవ్వకపోవడము, ఇతను అడిగే టైంలో కరెక్ట్గా అప్పుడే ఈ రమణారెడ్డి కూడా వచ్చి కావాలి అని అడిగినప్పుడు షాప్ అతను ఇవ్వకపోవడంకి కారణం రమణారెడ్డి. రమణారెడ్డి కూడా అడిగినందువల్ల నాకు మందు ఇవ్వలేదు అనే ఒక ఉద్దేశంతో ఆ గొడవ శనివారం రోజు స్టార్ట్ అవుతుంది. గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఇతను రఫీ అనే అతను 36 ఇయర్స్ ఓల్డ్ ఈ 60 ఇయర్స్ అతన్ని కొడతాడు. అప్పుడు కొట్టి రోడ్డు మీద దాకా కొంచెం గొడవ పడతారు. వాళ్ళు గొడవ పడిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు వండుకొని ఇట్లా ముసలని కొట్టారు. అంతా చూసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అయితే వెళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారం రోజు అదే వైన్ షాప్లో మళ్ళీ ఇతను మందు కొనుక్కుంటాడు. అక్కడే ఈ రాత్రి గొడవ అలాగే మైండ్లో ఉంటుంది ఇతనికి. ఈ రమణారెడ్డి శ్రీకాంత్ కూడా అక్కడికి వచ్చుంటారు ఆదివారం రోజు అరౌండ్ 11 ఆ టైంకి. వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఇతను ఈ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో కూడా ఉండిన దానివల్ల మళ్ళీ వీళ్ళు గొడవ స్టార్ట్ చేసుకుని అతని దగ్గర క్యారీ చేస్తున్న ఒక కత్తి అది టైర్స్ అవి కోసే కత్తి, ఒక షార్ప్ నైఫ్ తోటి అటాక్ చేస్తాడు ఈ ముస్లాయిన్ని. అండ్ ముస్లాయిన్ రెస్క్యూ కోసము ముస్లాయిన్కి తరఫున వచ్చిన శ్రీకాంత్ మీద కూడా నజర్లో ఈ కత్తి గుచ్చుకోవడం వల్ల రమణారెడ్డి అనే ముస్లాయిన్ అక్కడికక్కడే చనిపోతారు. ఈయన శ్రీకాంత్ అనే అతను కొనగొట్టుండగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేదాయపాలెం పిఎస్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దే హ్యావ్ రీచ్డ్ టు ద స్పాట్ ఇమీడియట్లీ అండ్ దే హ్యావ్ షిఫ్టెడ్ శ్రీకాంత్ని షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి. షిఫ్ట్ చేసిన తర్వాత అతను వాట్ హ్యాపెన్ అండ్ ఈ కేసులో ఈ రఫీ అనే అతను ఆటో డ్రైవర్, అతను ఆటోలో కూర్చొని తాగడం అనేది అతనికి అలవాటు. ఈ ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు కూడా అతను ఆటో తీసుకొని వచ్చుంటాడు. నెక్స్ట్ డే ఈ మర్డర్ చేసినప్పుడు కూడా అతను ఆటో తీసుకుని వచ్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉంటాడు రఫీ అక్కడ. ఈ మర్డర్ చేసిన తర్వాత వెంటనే అతను పొడి చేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు, అంటే పారిపోయాడు అతను. వేదాయపాలెం పోలీసు హ్యావ్ డన్ గుడ్ జాబ్. అతన్ని ట్రేస్ చేసి అబ్స్కాండెడ్ అక్యూస్ని ట్రేస్ చేసి అతన్ని ఈరోజు ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఆఫ్టర్నూన్ అతన్ని అప్రహెండ్ చేశారు అరౌండ్ 3 o'clock. వాట్ హ్యాపెన్ అండ్ దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కోర్ట్ విత్ ఇన్ 24 అవర్స్. ఈ ఇన్సిడెంట్కి ఉపయోగించిన ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. గ్రేవ్ అఫెన్స్ కారణంగా దీని మీద
ఫోకస్ పెట్టారు మా ఎస్పీ గారు కూడా హస్ కంటిన్యూస్లీ మానిటర్ చేశారు ఈ కేసుని చదించే దాంట్లో ఫైనల్లీ డిఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్ ఇది ఎస్సీఎస్టీ కేసు అవ్వడం వల్ల అండ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వేదాయపాలెం లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ క్రైమ్ పార్టీ అండ్ దెన్ టెక్నికల్ ఇన్పుట్స్ సహాయంతో ఈ కేసుని చదించడం జరిగింది ఫాస్ట్గా ఈ కేసుని ఇలా ఫాస్ట్గా డిటెక్ట్ చేయడంలో మంచి పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరికీ డిఎస్పీ గారి తరఫున వీఆర్ కంగ్రాచులేటింగ్ దెమ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ మంచి టెక్నికల్ ఒకటే కాకుండా హ్యూమన్ ఇన్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది యాక్చువల్లీ ద గుడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దట్ వేదాపాలెం పోలీస్కి ఉన్న గుడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ కేసును ఛేదించడంలో మాకు సహాయపడింది అదర్వైజ్ ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఇతనికి జరిగిన విషయం పట్టపగలు ఇలాగ చేసిన తర్వాత అతను పారిపోవడం అనేది జరిగింది అండ్ అతను జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు అతను ఫోన్లు మార్చడం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాడు ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ టెక్నికల్ ఇన్పుట్ అండ్ హ్యూమన్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ఫార్మర్స్ వల్ల ఇతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది చేయగలిగారు సో ఐ కంగ్రాచులేట్ అండ్ టు ఆల్ ద టీమ్ అండ్ డిఎస్పీ ఇన్స్పెక్టర్ అండ్ ద క్రైమ్ పార్టీ ఆఫ్ వేదాయపాలెం పోలీస్ అండ్ ద టెక్నికల్ టీమ్ థ్యాంక్ యూ అండ్ వి రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ ప్రెస్ ద్వారా ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కెమెరాస్ అండి ఈ సీసీ కెమెరాస్ మాకు అక్కడ ఎక్కడ కనిపించలేదు ఏదో ఒక కెమెరా ఉంది షాప్ వాళ్ళు వాళ్ళ ఎంట్రీ అంటే వాళ్ళ టేబుల్ ముందర వరకు పెట్టుకున్న కెమెరా తప్ప అక్కడ ఏం కెమెరాస్ లేవు ఎటు పోయాడు ఎక్కడ పోయాడు ఏం జరిగింది అనేది చూడటానికి మిమ్మల్ని కొద్ది రోజులుగా నుంచి ఎస్పీ గారి కూడా ఆధ్వర్యంలో పలు చోట్ల మీటింగ్స్ పెట్టి చెప్తున్నారు కెమెరాస్ పెట్టుకోమని చెప్పి పబ్లిక్కి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్స్ యాక్ట్ ప్రకారము దయచేసి నెల్లూరు టౌన్లో ఉన్న వాళ్ళు దే గివ్ ఇంపార్టెన్స్ టు సీసీ కెమెరాస్ ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ పబ్లిక్ గ్యాదరింగ్ వుడ్ బి దేర్ ఇది దిస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ త్రూ మీడియా అండ్ వెన్ పీపుల్కి కూడా డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ గో ఫర్ పెట్టి క్వారల్స్ తాగి చిన్న చిన్న గొడవలు చేసుకొని అని పెద్దగా చేసుకోవడము అలాంటి దాని జోలికి వెళ్ళొద్దు